ఫ్రెండ్స్, నిన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో శాంసంగ్ మొబైల్స్ అయితే రివీల్ అయితే చేస్తారు. సో ఆ రివీల్ చేసిన మొబైల్స్లలో ఒక బంపర్ ఆఫర్ డీల్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లోనే అయితే వస్తుంది. దాదాపు 18,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ వీడియోలో ఆ మొబైల్ ఏంటిది, ఆ మొబైల్ని ఆ ప్రైస్లో తీసుకోవచ్చు అని అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆ మొబైల్ ఏంటిదంటే శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G. సో ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 50,000 అయితే ఉంటుంది. ఈ సేల్లో ఈ మొబైల్ని 32,000 అయితే తీసుకొస్తున్నారు. సో 18,000 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో 32,000 ఈ మొబైల్ని తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే మాత్రం ముందుగా ఈ మొబైల్ స్పెక్స్ అయితే ఒకసారి అయితే మీకు వినిపిస్తాను. సో ఈ మొబైల్ 6.4 inches డైనమిక్ యామోలెడ్ 2x డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది 5 nanometer మై బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.82 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 MP కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నమాట ఈ మొబైల్ స్పెక్స్. సో ఇది శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోను, ప్లస్ 18,000 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఈ మొబైల్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఇప్పుడు నేను డిస్కస్ అయితే చేస్తాను. ఫస్ట్ నా గుర్తొచ్చేది ఏంటంటే మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. సో గ్లాస్ బాడీ అయితే కాదు. అంత బడ్జెట్ పెట్టినప్పుడు వీళ్ళు గ్లాస్ బాడీ ఖచ్చితంగా ఇచ్చుంటే బెటర్ ఉండేదని నాకైతే అనిపించింది. ప్లాస్టిక్ బాడీ కంటే చాలా మంది గ్లాస్ బాడీ ఇష్టపడుతుంటారు. సో స్క్రాచెస్ అయితే పడవు అనమాట. అంత బడ్జెట్ పెట్టినప్పుడు గ్లాస్ బాడీ ఇచ్చుంటే బెటర్ ఉండేది అని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ ఇచ్చారని అనిపించింది. 25W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. 20,000-25,000 కూడా మీరు ఇప్పుడు 65W 80W ఛార్జింగ్ సపోర్ట్తో ఉన్న మొబైల్స్ అయితే చూస్తూనే ఉంటారు. సో వీళ్ళంతా బడ్జెట్ పెట్టినప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తే మాత్రం బెటర్ ఉండేదని నాకైతే అనిపించింది. సో గైస్, ఇవన్నమాట ఈ మొబైల్లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్. సో ఈ ప్లాస్టిక్ బాడీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఓకే అనుకుంటే మాత్రం 32,000 ఇది బెస్ట్ ఫోన్ అనమాట. మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇది శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోను, చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. కెమెరా కానివ్వండి, డిస్ప్లేలో కానివ్వండి, పర్ఫార్మెన్స్లో కానివ్వండి, చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. అండ్ మన ఛానల్ వీడియోస్ కూడా ఎక్కువ రీచ్ అయితే వెళ్ళడం లేదు. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్, ఇంకొకటి ఈ మొబైల్ బయ్యింగ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు ఎట్లయినా కొంటున్నారు, కొనేదేదో కింద ఉన్న లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి మీరు ఎంతో హెల్ప్ చేసిన వారైతే అవుతారు. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీరు అకౌంట్ని ఫాలో అవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.